హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి, హెచ్జిటి మరియు టెట్కి ఉపయోగపడేటువంటి పరిసరాల విజ్ఞానం, అందులోని సోషల్ కంటెంట్ పైన క్లాసులు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు 23 క్లాసెస్ చెప్పుకున్నాము, ఇది 24వ క్లాస్. సో ఈరోజు మనము భారతదేశ చరిత్ర, రాజ్యాలు, రాజులు అనేటువంటి అంశాన్ని ఈ క్లాస్లో చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, క్లాస్ మొత్తం కూడా క్లియర్గా 1-2 సార్లు వినండి. విన్న తర్వాత పీడిఎఫ్ ఫైల్ని కూడా డౌన్లోడ్ చేసుకొని సో రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ముందుగా భారతదేశంలోని కొందరు ప్రముఖ రాజులు చూద్దాం. ముందుగా మౌర్యులు. మౌర్యులలో అశోకుడిని గొప్పవాడిగా చెప్పుకోవచ్చు. మౌర్య రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. చంద్రగుప్త మౌర్యుడు, ఇతని యొక్క మన్మడే అశోకుడు. ఓకేనా. సో అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కలిసి చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసినటువంటి వ్యక్తియే అశోకుడు. సో మన జాతీయ పతాకము మధ్యలో ఉండేటువంటి ధర్మచక్రము ఉంటుంది కదా, సో ధర్మచక్రము ఎక్కడి నుంచి తీసుకున్నాము? సో అశోకుడు నిర్మించిన సారనాథ్ స్థూపం నుంచే తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, శాతవాహనులు. శాతవాహన రాజ్య స్థాపకుడిగా మనం ఏమంటాము, ఎవరిని పేర్కొంటాము? శ్రీముఖుడు లేదా శ్రీముఖుడు అనే పేరుతో పిలుస్తాము. వీరు 450 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలను పాలించినటువంటి వ్యక్తులే శాతవాహనులు. సో శాతవాహన రాజు హాలుడు గాథ సప్తాశతి అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ హాలుడు శాతవాహనులలో 17వ రాజుగా గొప్ప రాజుగా కీర్తి చెందినటువంటి వ్యక్తి. శాతవాహనులలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలంలో నాగార్జున కొండ విశ్వవిద్యాలయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీరు నిర్మించిన వాటిలో గొప్పదిగా చెప్పుకోవచ్చు మనం, నాగార్జున కొండ విశ్వవిద్యాలయము. నెక్స్ట్, గుప్తులు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీస్తు శకము 320లో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీగుప్తుడు. గుప్త వంశస్థులలో గొప్పవాడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇతని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వీరిలో గొప్పవారు కాళిదాసు. ఇంపార్టెంట్ పాయింట్. సో వీరి కాలంలో ఎల్లోరా గుహాలయాలు నిర్మించబడ్డాయి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ చాలా వరకు కూడా అభివృద్ధి అనేది చెందింది. నెక్స్ట్, విజయనగర రాజులు. అందులో శ్రీకృష్ణ దేవరాయలు. విజయనగర రాజులలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రముఖ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇతను 1509 నుంచి 1529 మధ్య పాలించడం జరిగింది. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. ఎవరు? అష్టదిగ్గజాలు, 8 మంది ఉంటారు. సో ఇతను కూడా స్వయంగా ఒక కవి. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు కూడా స్వయంగా ఒక కవి, పోషకుడు ప్లస్ కవి కూడా. సో ఇతను రచించిన గ్రంథాలన్నింటిలో ముఖ్యమైనది అముక్త మాల్యధ. దేశ భాషలందు తెలుగు లెచ్చాన్ని పలికినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, కాకతీయులు. రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి కాకతీయ గణపతి దేవుని యొక్క కుమార్తె. ఓకేనా, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప రాజు అయినటువంటి గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమాదేవి. సో వీరు తెలుగు భాషను మాట్లాడే వారందరినీ ఏకం చేశారు. వీరి కాలంలో వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయము, రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించడము జరిగింది. నెక్స్ట్, మొఘలులు. అక్బర్. మన దేశాన్ని పాలించిన మొఘలులో అక్బర్ ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు. ఇతను పరమత సహనం పాటించాడు. ఇతను ఒక గొప్ప పాలకుడిగా ప్రసిద్ధి చెందడము జరిగింది. నెక్స్ట్, మరాఠాలు. ఇందులో ఛత్రపతి శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ. సో ఇతను
పరమత సహనం కూడా పాటించడం జరిగింది. ఇతని గురువు సమర్థ రామదాసు. ఇంపార్టెంట్ పాయింట్. సో తుకారం అనేటువంటి భక్తి ఉద్యమకారుడు కూడా ఈ కాలానికి చెందినవాడిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావము ఏ విధంగా జరిగిందో చూద్దాము. 2700 సంవత్సరాల క్రితము గంగానది నోయలో జనపదాల నుంచి మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలో గంగానది నోయలో గల నగరాలేంటి? ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నా, ఇవి గంగానదికి పరివాహకంగా ఉన్నటువంటి ప్రముఖ పట్టణాలు. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని అంటాము, అందరికి తెలుసు. సో గంగా, యమున నదులు హిమాలయ, దక్కన్ పీఠభూమి మధ్య ప్రవహిస్తున్నాయి. గంగాలోయ మైదానము, అధిక వర్షపాతము, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తీసుకువచ్చే ఒండ్రు మట్టితో సారవంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ నదులలో నీళ్లు సంవత్సరమంతా కూడా ప్రవహిస్తూ ఉంటాయి, అందుకే వీటిని జీవనదులు అంటాము. ఏమంటాము? జీవనదులు. సో ఈ మైదానంలో అనుకూల ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ స్థిరపడిన వారిని సంస్కృతంలో జన అనేవారు. ఏమనేవారు? జన. సో ఇలా జన అని స్థిరపడిన ప్రాంతాన్ని జనపదంగా పేరు రావడము జరిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? మహాజనపదాలు ఏ విధంగా ఆవిర్భవించాయి? సో గంగా సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడినటువంటి ఒండ్రు మట్టి సారవంతమైన నేలలు ఏవైతే ఉన్నాయో వాటి పరివాహక ప్రాంతంలో స్థిరపడిన వారిని సంస్కృతంలో జన అనేవారు. ఆ ప్రజలంతా కూడా ఒక ప్రాంతంలో నివసించారు కాబట్టి జనపదం అని పిలిచేవారు, ఓకేనా? 2700 సంవత్సరాల క్రితము ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. ఇవి పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. వీటికే మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పేరు. సో 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాజనపదాలు మొత్తము 16 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని 16 మహాజనపదాలు. సో భారతదేశాన్ని మనము చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ రాజ్యం ఎక్కడ ఉండేదో చూడొచ్చు. కంబోజా, గాంధార, కురు, సూరత్సేన, మచ్చ, అవంతి, అస్మక, చెరి, మచ్చ, కోసల, సో ఈ విధంగా మగధ. సో ఈ విధంగా 16 వరకు కూడా భారతదేశంలో ఈ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదము అస్మక. ఓకే, క్లియర్గా చూద్దాం ఒక్కొక్కటి. మళ్ళీ కంబోజా, పశ్చిమాన గల చివరి జనపదం అంఘా, తూర్పున గల చివరి జనపదం, దక్షిణాన గల చివరి జనపదము, దక్షిణ భారతదేశంలోనే ఏకైక జనపదము ఏంటి? అస్మక. బోధన్ ప్రాంతంలో ఉండేది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ గాంధార, కురు, సురసేన, మత్స్య, అవంతి, పాంచాల, చేది, కాశీ. నెక్స్ట్ మగధ, వత్స, వజ్జి, మలయ, కోసల. ఓకే, సో మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అస్మక. బోధన్ ప్రాంతంలో ఉండేది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, మహాజనపదాల గురించి తెలుసుకుంట గల ఆధారాలు. ఇచ్చట గల గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా వీటిని మనము తెలుసుకోవచ్చు. 1, పురావస్తు త్రవ్వకాల ఆధారంగా, ఆ కాలంలో వ్రాసిన పుస్తకాలు, అవి అధికంగా మతానికి సంబంధించినవి అయినప్పటికీ నాటి పాలకుల గురించి ఇవి తెలియచేస్తాయి. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఢిల్లీ, అత్రంజికీరా, కౌశాంబి, ఇక్కడ ఇవి అలహాబాద్ దగ్గరలో లభించాయి. నెక్స్ట్ పాట్నా, అయోధ్య, రాజ్గిర్. సో ఈ ప్రాంతాలలో జరిపినటువంటి పురాతత్వ తవ్వకాల ఆధారంగా మనకు మహాజనపదాల గురించి క్లియర్గా తెలిసింది. సో ఈ కాలంలో రాయబడిన కొన్ని ప్రధాన గ్రంథాలు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిఘానికాయ, నెక్స్ట్ మధ్యానికాయ, హెరిడోడస్ చరిత్ర, స్ట్రాబో రచనలు, ఇవన్నీ కూడా మనకు చరిత్రను తెలియచేయడానికి లిఖిత పూర్వక ఆధారాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మహాజనపదాలలో బర్తుక అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, సేవకులు. 2018 టెట్లో అడిగారు ఫ్రెండ్స్, దీంట్లోంచి ఖచ్చితంగా మనకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా చదవాలి. నెక్స్ట్, మహాజనపదాల నాటి గ్రామాలు.
చూద్దాం. గహపతి అంటే గృహపతి అంటారు. సో ఆనాటి పుస్తకాలలో గహపతులు అనగా వ్యవసాయం చేసేటువంటి భూ యజమానులు ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ దాసులు లేదా బానిసలు యుద్ధంలో బందీలై రైతులకు అమ్ముడైనటువంటి వారిని దాసులు అంటారు. నెక్స్ట్ బర్తుగా కూలికి వ్యవసాయ క్షేత్రాలలో గహపతులలో ఇళ్లలో పనిచేసేటువంటి కూలీలనే బర్తుక అనేవారు. నెక్స్ట్ గహపతులు వ్యవసాయ క్షేత్రాలలో వారి కుటుంబ సభ్యులు, బానిసలు బర్తుక అనే కూలివారు పనిచేసేవారు. అత్యధిక భూమి గలవారు గ్రామ పెద్ద అవుతారు. సో ఇతను గోండుల పట్లావలే, మనం ప్రీవియస్ క్లాస్లో విన్నాం కదా గ్రామ పెద్దను గోండులలో ఏమంటాము, పట్ల. సో ఈ యొక్క పట్లావలే గ్రామ నాయకుడిగా ఉండేవారు, అత్యధిక భూమి కలిగినటువంటి వారు. సో గ్రామ పెద్ద రాజు తరపున గ్రామంలో పన్నులు వసూలు చేసేవారు. నెక్స్ట్ గ్రామ పెద్ద బాధ్యతలు ఏంటి, గ్రామ నాయకుడిగా వ్యవహరిస్తారు, పన్నుల వసూలు చేస్తారు, పోలీస్ అధికారిగా ఉంటారు, న్యాయమూర్తిగా కూడా ఈ యొక్క గ్రామ పెద్ద ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ గ్రామాలలో అనేక చేతి వృత్తుల వారు నివసించేవారు. కమ్మర్లు అంటే నాగటి కర్రు, గొడ్డళ్ళు, బాణాలు తయారు చేసేవారు. కుమ్మరి వంటకు, ధాన్యపు నిల్వకు కుండలు తయారు చేసేవారు, వడ్రంగులు. వీరు బండ్లు, నాగళ్ళు, గృహ సామాగ్రి తయారు చేసేవారు. నెక్స్ట్ గహపతులు వీరికి ధాన్యం ఇచ్చి వారి ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉండవచ్చు. అంతే కదా, ఆ కాలంలో వస్తు మార్పిడి అనేది ఎక్కువగా ఉండేది. సో వారికి ధాన్యం ఇచ్చి వీరికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈ యొక్క చేతి వృత్తిదారుల వాళ్ళ దగ్గర చేపించుకునేవారు అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ మహాజనపదాలలోని నగరాలు ఏంటో చూద్దాము. సో పట్టణాలలో తమ జీవనం కోసము ఇతరుల కోసము కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉన్నారు. వారిలో బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే చేతి వృత్తి పనివారు. పట్టణాలలో నివసించే ప్రధాన చేతి వృత్తుల వారు అందమైన కుండలు తయారు చేసేవారు, చక్కటి వస్త్రాలను తయారు చేసేవారు, బంగారు వెండి ఆభరణాలు తయారు చేయవారు. సో ఇనుము, ఇత్తడి, రాగి వంటి లోహ పాత్రలు కూడా వీరు తయారు చేయవారు. సైనికులు, నెక్స్ట్ తాపివారు, నెక్స్ట్ గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతో ఏనుగు దంతాలతో బొమ్మలు తయారు చేసేవారు కూడా ఈ యొక్క జనపదాలలో ఉండేవారు. మహాజనపద కాలానికి ముందు నుంచే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులు అద్దేవారు. నగరాలలో వ్యాపారులు చేతి వృత్తుల వారి నుండి వస్తువులు కొనుగోలు చేసి గృహపతులకు ఎక్కువ లాభానికి అమ్మేటువంటి ఒక విధానం కూడా ఆ కాలంలో ఉండేది. నెక్స్ట్ వస్తువుల తయారీ చేతి వృత్తుల వారు, లాభము వ్యాపారులు, కొనుగోలు గహపతులు, అంటే ఇలా మధ్యవర్తులు కూడా ఉండేవారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వ్యాపారులు విదేశాల నుంచి కూడా వస్తువులు తీసుకొని జనపదాలలో అమ్మేవారు. నెక్స్ట్ వ్యాపారులు గుర్రాలు, ఒంటెలు, ఎద్దులు, బళ్ళు, గాడిదలతో వారాలు, నెలలు, నెక్స్ట్ పర్వతాలు, మైదానాలు, ఎడారులలో అన్నిట్లో కూడా ప్రయాణిస్తూ వ్యాపారం నిర్వహిస్తూ అపార లాభాలు అనేవి పొందేవారు. వారికి వచ్చిన లాభాలలో పెద్ద పెద్ద భవంతులలో డజన్ల కొద్ది బానిసలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడిపేవారు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ రాజ్యం, సైన్యం, పన్నుల విధానం ఏ విధంగా ఉందో చూద్దాము. మహాజనపదాలను రాజులు పాలించేవారు. రాజులకు సొంత సైన్యం ఉండేది. దీని ద్వారా రాజులు ఇతర రాజ్యాల వారు దండెత్తకుండా రాజ్యాన్ని కాపాడేవారు. నెక్స్ట్ గోండుల గ్రామ పెద్ద పట్ల, నెక్స్ట్ మహాజనపదంలోనే రాజుకు మధ్య తేడా ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో వేరే గ్రామాల వారు దాడి చేస్తే గ్రామస్తులందరూ కలిసి కట్టుగా పోరాడేవారు. నెక్స్ట్ గ్రామస్తులు ఒకరోజు పట్ల పొలంలో వేతనం లేకుండా పనిచేసేవారు. దీని ద్వారా లభించిన ఆదాయంతో అతిథులు పండుగల ఖర్చును భరించేవారు. అందరి ప్రయోజనము ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు, అతని ఆజ్ఞలను పాటిస్తారు. సో మరి మహాజనపదంలోని రాజు ఏ విధంగా ఉంటుందో, అతని అధికారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. రాజులకు సొంత సైన్యం ఉంటుంది. రాజు వ్యాపారులు, చేతి వృత్తులు, గహపతుల నుంచి పన్నులు సేకరిస్తారు. పన్నులు చెల్లించకపోతే వారిని
సైనికులు శిక్షించేవారు. ప్రజలు రాజు యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా చూడడానికి ఉద్యోగులు సైనికులు అనేవారు ఉండేవారు ఆ కాలంలో. నెక్స్ట్, సో రాజు సిరి సంపదలతో గొప్పగా ఉండాలని కోరుకునేవారు. అంతేకాకుండా దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది పన్నులు పెంచడము, రెండవది ఇతర రాజ్యాలను జయించడం. రాజ్యంలో వివిధ వర్గాల రాజులు చెల్లించేటువంటి పన్నులు చూద్దాము. ఒకటి, గహపతులు. పండిన పంటలో 1/2 రాజుకు చెల్లించాలి, దీన్నే బాగా అనేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వృత్తి పనివారు ప్రతి నెల 1 రోజు ఉచితంగా రాజుకు పనిచేసేవారు. నెక్స్ట్ వన్, పశువులు గొర్రెల కాసేవారు జంతు ఉత్పత్తులు పన్నుగా చెల్లించేవారు. వ్యాపారస్తులు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు సేకరణ చేసేవారు. అటవీ ఉత్పత్తులు తోళ్ళు కలప వంటివి రాజుకు ఇచ్చేవారు. సో ఈ విధంగా రాజ్యంలో వివిధ వర్గాల వారు రాజుకు చెల్లించేటువంటి పన్నులను చూడడం జరిగింది. నెక్స్ట్ వన్, మహాజనపద కాలంలోనే నాణాల వాడకం అనేది ప్రారంభమైంది. వ్యవసాయము వ్యాపారాలు ప్రోత్సహించడం ద్వారా ఆదాయాలు పెంచుకున్నందుకు రాజులు ప్రయత్నించారు. యుద్ధాలలో జయించిన రాజ్యాలకు చెందిన పంటలు నాశనం చేసేవారు. అంతేకాకుండా గ్రామ దహనాలు లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన ప్రజలను బానిసలుగా మార్చి అమ్మేవారు. నెక్స్ట్, మగధ బలమైన రాజ్యము. మగధ గంగా నదికి ఇరువైపుల విస్తరించి ఉంది. మగధ బలమైన రాజ్యంగా ఎదగడానికి కారణాలు చూద్దాం. గంగా నది వ్యవసాయానికి అనుకూలించడము, గంగా నది సైనికులను తరలించడానికి ఉపకరించడము, మగధకు సమీపంలో అడవులు ఉండి ఏనుగులు కలప లభించడము, ఏనుగులు యుద్ధంలో కలప కోటల నిర్మాణానికి ఉపయోగపడేది. మగధ దక్షిణ భాగంలో ఇనుము ఖనిజ నిక్షేపాలు ఉండేది, వీటితో ఆయుధాలు తయారు చేసుకునేవారు. మగధ రాజ్యాన్ని విస్తరించిన మొదటి మగధ రాజులు బింబిసారుడు, అతని నుంచి అజాత శత్రువు బింబిసారుని యొక్క కుమారుడు మహాపద్మనందుడు. ఇతని కాలంలో మగధ వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు కూడా విస్తరించినట్లుగా తెలుస్తుంది. అయితే అన్ని మహాజానపదాలలో ఇలా లేదు. కొన్ని చోట్ల పాలకులు గోండ్ల పట్ల వాళ్ళ ప్రజలపై ఆధారపడి సంక్షేమానికి కృషి చేసేవారు. నెక్స్ట్, వజ్జి గణరాజ్యము. మగధకు ఉత్తరంగా గల వజ్జి రాజ్యం ఒక గణతంత్రము. ఈ రాజ్యాన్ని ఒక పరిపాలకుల బృందం పాలించేది. కొన్ని వేల మంది కలిసి దీన్ని పాలించేవారు. వీరిలో ప్రతి ఒక్కరూ తనను రాజా అని పిలుచుకునేవారు. వీరు తరచు సమావేశమవుతూ వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. సో ఈ సమావేశాలకు హాజరవుటకు అవకాశం లేనివారు మహిళలు మరియు బానిసలు. బుద్ధుడు మహావీరుడు గణాలకే చెందినవారు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. బుద్ధుడు మరియు మహావీరుడు ఇలాంటి గణాలకే చెందినవారుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ గణరాజ్యాలను జయించుటకు రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అని మనగలిగాయి. ఓకేనా, ఎంతమంది రాజులు వీరిపై యుద్ధానికి వచ్చినా కూడా ఓడిపోయేవారు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయదు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఖచ్చితంగా 1 or 2 marks మనకు రావడం జరుగుతుంది. కాబట్టి సో క్లాస్ను 1-2 సార్లు వినండి. విన్న తర్వాత వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, PDF లింక్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.